కాంగ్రెస్ కంచుకోటలో సీనియర్ కి కొందరు అడ్డుపడుతున్నారా? బీఆర్ఎస్ నుంచి కొందరి చేరికలను ద్వితీయ శ్రేణి నాయకత్వం వ్యతిరేకిస్తుందా? ఆ నియోజకవర్గంలో గుత్తా వర్గీయులను చేర్చుకోవద్దు అంటున్నది ఎవరు? కొడుకును కాంగ్రెస్ గూటికి చేర్చిన సీనియర్ ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమించబోతున్నారు? గుత్తా వర్గానికి బ్రేకులేస్తున్నారా? పార్టీలో చేరినా అమిత్ సైలెంటేనా? ఆయన టీంను అడ్డుకుంటున్నదెవరు? 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, 3 సార్లు ఎంపీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయంలో తన చిరకాల వాంఛ తీర్చుకోలేకపోయారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అపార అనుభవం ఉన్న మంత్రి పదవి పొందలేకపోయారు. తనయుడు అమిత్ రెడ్డితోనైనా తన కల సాకారం చేసుకోవాలని భావించారా సీనియర్? బీఆర్ఎస్ పార్టీలో జగదీష్ రెడ్డితో విభేదించి పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి. కొడుకు కాంగ్రెస్ గూటికి చేరడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి చేరిక కూడా లాంఛనమే అనుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి అనుచర వర్గం ఉంది. అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో జిల్లా వ్యాప్తంగా గుత్తా వర్గీయులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ 11 సీట్లు గెలిచిన జిల్లాలో కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గుత్తా వర్గీయుల రాకను వ్యతిరేకించారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరికను తొలుత అక్కడి కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. కొన్నాళ్లు వేచి చూశాక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకొండ నియోజకవర్గంలోని గుత్తా వర్గీయులంతా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లగొండ నియోజకవర్గంలో గుత్తా వర్గీయుల రాకను స్థానిక కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నల్లగొండ పట్టణంలో గుత్తా వర్గానికి చెందిన 2 మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కొందరు వారి రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం తాము ఎవరితో పోరాడామో ఇప్పుడు వారే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు విలువేముంటుందని ప్రశ్నిస్తున్నారు. గుత్తా వర్గీయులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసే ప్రయత్నం చేసినా స్థానిక నేతల అభ్యంతరాలతో ఆయన దూరం పెట్టారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, అమిత్ రెడ్డి రాకను స్వాగతించిన స్థానిక కాంగ్రెస్ నేతలు గుత్తా అనుచరుల రాకను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచర వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి. అయితే కాంగ్రెస్ లో స్థానిక రాజకీయ సమీకరణాలతో చేరికలు వాయిదా పడుతున్నాయి. బీఆర్ఎస్ లో కొనసాగలేక, కాంగ్రెస్ లో చేరలేక గుత్తా వర్గీయులు సతమతమవుతున్నారు. తాము పార్టీలో చేరేదెప్పుడని గుత్తా సుఖేందర్ రెడ్డిని అడుగుతున్నారు. కాంగ్రెస్ స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తుండటంతో కొన్నాళ్లు వేచి చూడాలని అనుచరులకు చెబుతున్నారట సీనియర్. మరోవైపు అమిత్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని, ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు తప్పిదాలు చేయొద్దని అనుచరులకు సూచిస్తున్నారు గుత్తా. మీద తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనుచరుల చేరికపై వేచి చూసే ధోరణితోనే ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.